ఇక్కడ యేసు ప్రభువు గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆదియందు వాక్యమనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈజ్ ద ఒరిజినల్ గాడ్. యేసు ప్రభు వారికి ఉన్న ఒక పేరు ఏమిటంటే ఆయన వాక్యము అని అర్థం. ఆయన మొట్టమొదటిగా ఆయన వాక్యము అని ఆయన పేరు ఉంది. రెండవదిగా ఆయనకు వెలుగు అని పేరు ఉంది. మూడవది ఆయన దేవుని కుమారుడని ఆయన పేరు. నాలుగవది ఆయన దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడింది ఇందులోని ఇవన్నీ. ఐదవది ఆయనకు మెస్సీ అని పేరు ఇవ్వబడింది. ఐదవది ఆయనకు రాజు అని పేరు ఇవ్వబడింది, ఇశ్రాయేలు రాజు. ఆరవది ఆయన మనుషు కుమారుడని పేరు ఇవ్వబడ్డాయి. వీటి గురించి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొట్టమొదటి యేసుక్రీస్తు వారు ఆయన వాక్యము. ఈ వాక్యము మూడంతల వాక్యం. మొట్టమొదటి యేసుక్రీస్తు వారు ఆయన నిత్యమైన వాక్యము. ఇట్స్ ద ఎటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యం. యేసుక్రీస్తు వారు ఆయన ఆదరించి ఉన్నవాడు. ఆయన స్తుతించబడలేదు. యేసుక్రీస్తు వారే దేవుడు. దేవునికి ఆధ్యాత్మములు ఉండవు కదా. చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 11:8 ప్రకటన 1:8. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండవాడను నేనే అని సర్వాధికారియు దేవుండకు ప్రభు సెలవిచ్చున్నాడు. ఫుట్ నోట్లో 5 మరి ఆదియు అంతము నేనే. గ్రీక్లో అల్ఫా మొదటి లెటర్, ఇంగ్లీష్లో ఏ ఫస్ట్ లెటర్, జెడ్ లాస్ట్ లెటర్. అదేవిధంగా గ్రీక్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే అల్ఫా, సెకండ్ లెటర్ ఏంటి ఫైనల్ లెటర్ ఏంటి లాస్ట్ వర్డ్ లాస్ట్ లెటర్ ఒమేగా. అలాగే యేసుప్రభు వారి ఆది, యేసుప్రభు వారి అంతము, సమస్తము ఆయనే. ఆయన ముందు నుంచి ఉన్నాడు. కడుపులో ఉన్నారు యేసుప్రభు వారు 2000 క్రితం నుంచే ఉన్నాడు కదా. అంతకుముందు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ముందు, అంతకుముందు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన నిత్యత్వము మరి దేవుడై ఉన్నాడు. పరలోకంలో కోటాను కోట్ల కోతల చేత పొగడబడుచున్నవాడు ఆయన, నిరంతరం పిలిచే దేవుడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంటే అంటే యోహాను సువార్త 8:58 50 ముందుకు రండి. ఏమని రాయబడిందంటే నేను అబ్రహాము పుట్టక మునిపే, చెప్పండి అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యూదులతో చెప్తాడు. అప్పుడు వాళ్ళకు కోపం వస్తుంది, వాళ్ళు వాళ్ళు తీసుకుని పుట్టాలని వస్తారు. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. కాబట్టి యేసుప్రభువు వారు నిత్యత్వం నుంచి ఉన్నవాడు ఆయన. ఆయన ప్రవక్త కాదు, ఆయన మనుషుడు కాదు, ఆయన పంపబడినవాడు కాదు. అది సాక్షాత్తు ఆయన దేవుడు. ఈ దేవుడు మరి నిత్యం ఉండే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే యోహాను సువార్త 1:1 ఆది యొక్క వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. కాబట్టి యేసుప్రభువు గారు ఆయన దేవుని యొక్క ఉన్నాడు. ఇది గ్రామటికల్ మిస్టేక్ అనిపిస్తుంది, కానీ యేసుప్రభువు గారు వాక్యం దగ్గర మనం ఏమో పెట్టుకోవాలి, యేసు అని పెట్టుకోవాలి. సో అప్పుడు చదువుతాం, ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొక్క ఉండెను, యేసు దేవుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన మరి నిత్యమైన దేవుడు యేసుప్రభువు గారు. అది మొదటి సంగతి. రెండవది ఏమిటంటే ఆయన ఆది యందు దేవుని యొక్క ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. కాబట్టి యేసుప్రభువు వారు ఎలాంటి వాడంటే అన్నీ ఆయన మూలంగా కలిగాయి. ఆయన మూలంగా ఆయన ఇక్కడ యేసుక్రీస్తు వారి మూలంగా కలిగాయి. కలిగినది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగానే అన్నీ కలిగాయి. కాబట్టి ఈ వాక్యం 33వ కీర్తన చూడండి, 33వ కీర్తన 6వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగాను. కాబట్టి దేవుని వాక్యం చేత అన్నీ కలిగాయి. దేవుడు తండ్రి అయిన దేవుడు, ఆయన వాక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ, త్రీ ఏక దేవుడని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన వాక్యం వలన ప్రపంచములు నిర్మాణములాయను. ఎక్కడుంది మాట? ఆయన ఎబ్రీ పత్రిక 1వచనం 1వ అధ్యాయం అక్కడ ఉందా? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఆయన కుమారుని 1వ అధ్యాయం 1వచనం
మధ్యలో వచ్చింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. చూసారా? కాబట్టి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు వలన సమస్తము నిర్మించబడ్డాయి కదా. కాబట్టి ఈజ్ ద క్రియేటివ్ వర్డ్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఎటర్నల్ వర్డ్. సెకండ్ థింగ్ ఈజ్ ద క్రియేటివ్ వర్డ్. అంటే ఆయన మూలంగానే అన్నీ కలిగాయి. ఇప్పుడు మనం కొలసి 1:16 కూడా ఇవే మాట్లాడుతాయి. కొలసి 1:16, ఏదైనాగా ఆకాశమందున్నవి, భూమి ఎందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానమైనను అధికారములైన సర్వమును ఇప్పుడు ఆయన ఎందు సృజింపబడను, సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడను. చూసారా? కాబట్టి యేసుక్రీస్తు వల్ల అన్నీ కలిగాయి. ఆయనే ఈ లోకానికి సృష్టికర్త. ఈ లోకానికి సృష్టికర్త ఏమంటే యేసు ప్రభువు. కాబట్టి యేసుక్రీస్తు మూలంగా అందుకే సృష్టి ఆయన భయపడింది. ఆయన ఆజ్ఞాపిస్తే తుఫాన్ ఆగిపోయింది. ఆయన సిలువ వెళ్ళినప్పుడు సూర్యుడు ఆయన చూడలేక పక్క తప్పుకున్నాడు. కాబట్టి సమస్తమైన సృష్టి ఆయనకు లోబడింది. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అది రెండవది. మూడవది ఏమిటంటే ఆ వాక్యము శరీరధారి 14 ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి 14 తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటుంది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించి, ఎందుకు ఆయన నివసించాడు? మానవుడుకుండా అన్ని లక్షణాలు ఆయనకున్నాయి. మీరు చూస్తే యోహాన్ సువార్త 4 ఆయన అలిసిపోయినట్లుగా ఉంది అక్కడ. అదే యోహాన్ సువార్త 4 ఆయన దాహం ఉన్నాడు. యోహాన్ సువార్త 11 ఆయన మూలిగాడు. అదే యోహాన్ సువార్త 11 యేసు కన్నీరు విడిచాడు, ఏడ్చాడు. అంటే మానవుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా యేసు ప్రభువుకు ఉన్నాయి. ఆయన సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్. మానవులకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. సిలువ వేయబడ్డప్పుడు ఆయన మరి సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. ఆ సిలువలో ఆయన దాహం పడ్డాడు, నేను తప్పిపోతున్నా అన్నాడు. ఆయన ప్రాణం విడిచాడు. ఆయన లేచిన తర్వాత మీ వంటి శరీరం నాకు ఉంది అన్నాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు. యేసుప్రభువు ఆ వాక్యము మరి మన మధ్యలోకి, ఆయన సశరీరుడిగా మన మధ్యలో నివసించను. ఆ మాట కూడా తిమోతి పత్రికలో ఉంటుందా చూద్దాం. యేసుప్రభువు శరీర రీతిగా మన మధ్యలోకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. జరిగిందా? 16 3 3:16 నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా మన మధ్య, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమును నీతి పడ తీర్పు పొందిను. కాబట్టి శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చాడు. అందుకే ఫిలిప్పీ 2 ఉంది, ఆయన మనుషుల కొరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన తానే లిప్తునిగా చేసుకున్నాడు. అకారమందు మనుషులుగా కనబడ్డాడు. మరి మరణం పొందినంతగా, అనగా శివ మరణం పొందినంతగా విధేయత చూపించి తన తల తగ్గించుకున్నాడు. యేసు ప్రభువు ఆ వాక్యము మరి మానవ రీతిలో మరి వచ్చింది కదా. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని చెప్పవచ్చు. ఇక్కడ యేసు ప్రభువు నిత్యమైన దేవుడు. రెండవది, యేసు ప్రభువు ఆ వాక్యము మరి నిత్యమైన వాక్యము. ఆ వాక్యం ద్వారా అన్నీ కలిగింది. సమస్తము ఆయన వాక్ వల్ల కలిగింది. మూడవది, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలో వచ్చాడు. యేసు ప్రభువు ఒక పేరు ఏమిటంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఇంకా ఆయన చూసుకోవాలన్నా చాలా త్వరగా వెళ్దాం. రెండవది ఏంటంటే ఆయన వెలుగు అనే మాట ఉంది. చూడండి 5 మరి 4 ఆయనలో జీవము నేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. 9 చదువుతాను. 9 చూడండి, నిజమైన వెలుగు నేను, అది లోకంలోకి వచ్చు ప్రతి మనిషిని వెలిగించు. నిజమైన వెలుగు, నిజమైన వెలుగు అంటే నిజం కాని వెలుగులు కూడా ఉన్నాయి అంతే కదా. నేను నిజమైన ద్రాక్ష వల్లి అంటే అర్థమైనది నిజము కాని ద్రాక్ష వల్లి కూడా ఉన్నాయి. మనం గత వారం చూసుకున్నాం, ఆయన మరి గతంలో ఒక ద్రాక్ష వల్లి ఉండే,
ఏ ద్రాక్షవల్లిది? ఎవరికి? ఇస్రాయేల్. భవిష్యత్తులో ఒక ద్రాక్షవల్లి ఉంది, ఉండబోతుంది. ఎవరి ద్రాక్షవల్లి? అనే జన్లు వారు దేవుని కోపం అనే తృతిలో తొక్కి వేయబడతారు. వారి రక్తం నూరు కోసినంతని 14:14 నుంచి చదివాను అది. కానీ యేసు ప్రభువు నిజమైన ద్రాక్షవల్లి, మీ దాన్ని నిజం కాదు, మరి ట్రూ కాదు అది. కాబట్టి ఇది ఇక్కడ కూడా నిజమైన వెలుగు అంటే నిజం కాని వెలుగులు ఉన్నాయా అంటే అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా డూప్లికేట్ వెలుగులు మనం చూస్తున్నాం. ఈ సూర్యుడు నిజమైన వెలుగు కాదు, తెలుసా? మరి 4వ రోజున యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు, లేదా దేవుడు మరి సూర్యుని చంద్రుని ఆయన సృజించాడు. బైబిల్ అట్లా ఉంది, చూద్దాం అన్నమాట. ఆది కాండం మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం 8వ రోజుది 19వ వచనం. అస్తమయంలో ఉదయంలో కలగగా 4వ దినం ఆయన. ఈ 4వ దినాన దేవుడు ఏం చేశాడంటే 16వ వచనం, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీళ్ళకు పెద్ద జ్యోతిని, రాత్రి నీళ్ళకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసాను. ఎప్పుడు చేశాడు ఇది? ఏ రోజున? 4వ రోజున. మరి 3 రోజులు ఎక్కడ ఉంది? 3 రోజులు కూడా పగలు రాత్రి ఉంది. చూడండి 5వ వచనం, మళ్ళీ వచ్చాయి 5వ వచనం, అస్తమయంలో ఉదయం కనుక ఒక దినం ఆయన. 5వ వచనం, దేవుడికి వెలుగునకు పగలనియు చీకటి రాత్రి అనియు పేరు పెట్టు. అప్పుడు వెలుగు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అదేవిధంగా 8వ వచనం, అస్తమయం ఉదయం కలగ 2వ దినం ఆయన. 13వ వచనం, అస్తమయం ఉదయం కలగ 3వ దినం ఆయన. అస్తమయం ఉదయం ఎలా కలిగింది? కాబట్టి దేవుని యొక్క వెలుగు, ఆ వెలుగు ద్వారా 3 దినాలు కలిగాయి. 4వ దినాన ఆయన సూర్యుడు కలిగజేశాడు. అంతకన్నా ముందు 3 రోజులు, మరి 3 దినాలు కూడా దేవుడే వెలుగుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన వెలుగు. ఈ సూర్యుడు నిజమైన వెలుగు కాదు, ఈ సూర్యుడు నిజమైన వెలుగే. ఈ సూర్యుడి కంటే ఇంకొక సూర్యుడు ఉన్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, ఆయన నిజమైన వెలుగు అని బైబిల్లో చెప్తుంది. చూడండి మలాకీ 4వ అధ్యాయం 2వ వచనం. నీతి సూర్యుడు ఉదయించను, ఆరోగ్యము కలగ చేయను, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయదు. సూర్యుడు కొన్నిసార్లు వడదెబ్బకు లోనవుతాం మనం. మిట్ట మధ్యాహ్నం సూర్యుని దెబ్బకు మనం పడిపోతాం, అనారోగ్యానికి గురవుతాం ఈ సూర్యుని వల్ల. కొన్నిసార్లు సూర్య ప్రతాపం తట్టుకోలేము, కానీ నీతి సూర్యుడు అలాంటి ఆరోగ్యం కలగ అనారోగ్యం కలగ చేయడు. ఆయన ఏం కలగజేస్తాడంటే ఆయన ఈ నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఈయన ద్వారా మనకేం వడదెబ్బ తగలదు, మనకేమీ అలసట రాదు. ఆయన ఏమిస్తుందంటే మంచి ఆరోగ్యం ఇస్తుంది, అతని లెక్కలు ఆరోగ్యము కలిగజేయండి, కనుక మీరు బయలుదేరి. కాబట్టి యేసు ప్రభువు నీతి సూర్యుడు. ఆయన కోటి సూర్యుల కంటే ప్రభావమైన వాడు. ఆ రూపాంతర కొండ మీద యేసు ప్రభువు పరలోకంలో ఎలా ఉంటాడో అలాగే మనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూడలేక వారు కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత యేసు ప్రభువు తర్వాత వారికి లేపుతాడు. ఆయన మామూలు రూపంలోకి వస్తాడు. యేసు ప్రభువుని చూడలేడు. మోషే అంటాడు, మోషే దేవా 8 సార్లు నాతో మాట్లాడుతున్నా కదా, ఒకసారి నీ రూపాన్ని చూపించు, నేను నిన్ను చూస్తాను అంటే దేవుడు అన్నాడు, ఓ మోషే నువ్వు నన్ను చూస్తే బ్రతకవు. ఏ మనుషుడు నన్ను చూసి బ్రతకలేడు. అదే యోహాన్ సువార్త మరి 3వ అధ్యాయం అక్కడ రాయబడింది, ఏ మనుషుడు ఎప్పుడైనాను దేవుని 18వ వచనం, ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎవడన్నా చూస్తే వాడు చస్తాడు. కాబట్టి అంత సూర్యుడు, ఈ సూర్యుని కంటే 10 కోటి తేజుడు ఆయన. 1 కోట్ల తేజస్సు కలిగిన వ్యక్తి సూర్యుడు, ఆయన వెలుగైన వాడు. కాబట్టి మరి 1వ యోహాను 1వ అధ్యాయం 5వ వచనం, 1వ యోహాను 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వల్ల మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగైనాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగు, గాడ్ ఈజ్ లైట్. ఈ వెలుగు ఏం చేస్తుందంటే ఈ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుందట. చూసిన మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు నేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. ప్రతి మనుషులు వెలిగించబడుతున్నాడు. కాబట్టి చూడండి, మనుషులు వెలిగించబడక మనకు వారు చీకటిలో ఉన్నారు.
చీకటి బ్రతుకుల్లో ఉన్నారు, చీకటి అనగా పాపంలో ఉన్నారు. ఆయనలో ఆ చీకటి ఎంత మాత్రం లేదంటే ఆయనలో పాపము లేదు. వెలుగంటే పరిశుద్ధత, చీకటి అంటే పాపం. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడినట్లు వెలుగునద్దకు రాడు. చూసారా, కానీ వెలుగునొద్దకు రాడేశంలో వారు ఆయన నిజమైన వెలుగు, చీకటిలో ఉన్నవారు ఆయన దగ్గరకు రాదు. ఎందుకంటే ఆ వెలుగులోకి వస్తే తమ క్రియలని బహిరంగం. మీ తెలుసా, చీకటి హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళ ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతాయో, ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఎంత భయంకర చీకటిలో పాపాలు చేస్తారు. చీకటి అంటేనే పాపం. ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అక్కడ కూడా మరి యేసుప్రభు వారు ఆయన వెలుగు, ఆయన మనల్ని వెలుగుగా చేశాడు. చూడండి 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. అంటే చీకటి ఏమిటంటే, చీకటి ఏమిటంటే మనం ఏమి చీకట్లేము అంటే పాపంలో ముఖ్యమైన అర్థం. అయితే దేవుడు మనం ఏం చేశాడు, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగులా మార్చాడు. వెలుగు జీవితం అని పరిహితమైన జీవితం. మనం ఒక ప్రవృత్తి వెలిగిస్తే ఆ ప్రవృత్తి ద్వారా 100 ప్రవృత్తులు వెలిగించవచ్చు, మీకు తెలుసా. కాబట్టి మనం వెలిగించబడితే అనేకులను వెలిగించబడతాం. అందుకే యేసుప్రభు అన్నారు, మీ వెలుగును చీకటిగా చేయవచ్చు, కొండ మీద ఉండు దీపము వెలుగునే నేరదు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి మీద ప్రకాశింపనీయండి. దేవుడు వెలుగు, ఆయన మనల్ని వెలిగించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యోహాను 8:12 రాబట్టాయి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగిందని వారితో చెప్పేసు ప్రభువారు. ఆయన వెలుగు నిజమైన వెలుగు, నేను లోకమునకు వెలుగును. ఇప్పుడు అడగవచ్చు, ప్రభు ఇక్కడ నువ్వు లోకమునకు వెలిగింది, ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడు కదా, మరి ఉదయం ఆరు నుంచి సాయంత్రం వరకు వెలిగిస్తుంది కదా అంటే ప్రభు అంటాడు, ఈ వెలుగు ఏమిటంటే ఇది భౌతికమైన వెలుగు. ప్రభు యేసుక్రీస్తు వారు జీవపు వెలుగు. ఏ వెలుగు అంటే ఇది, ఏ వెలుగు, ఇది మామూలు వెలుగు కాదు, భౌతికమైన వెలుగు కాదు. అదే 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు ఉండను. అర్థమైందా, కలిగి ఉంటాడు. కాబట్టి ఆ వెలుగునొద్దకు మనం రావాలి, ఆ వెలుగునొద్దకు మనం రావాలి. ఇందులో అప్లికేషన్ పార్ట్ ఏంటంటే, మనం సైతాను చీకటి లుకాస్ 22:53 వేసుకుని ఉంటాడు. ఇది అంతకాల సంబంధమైన గడియ, అపవాది చీకటి వాడు. అంత మాత్రమే కాదు, 2వ కొరింథీయులు 4వ అధ్యాయం చూడండి, వాడు చీకటి. దేవుడు వెలుగైతే సాతాన్ ఏంటిది, దేవుడు వెలుగైతే సైతాన్ ఏంటిది, చీకటి. చూడండి 2వ కొరింథీయులు 4వ అధ్యాయం ఎన్నో వచ్చినది అమ్మా, 2వ కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశకుండా ఉన్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డి తలములు వేసాడు. వాడు చీకటిడు కాబట్టి అందరిని ఏం చేస్తున్నాడు, చీకటిగా చేస్తున్నాడు. దేవుడు వెలుగు కాబట్టి అందరిని ఏం చేస్తున్నాడు, వెలుగైన వాడు ఏం చేస్తున్నాడు, అందరినీ వెలిగిస్తున్నాడు. చీకటైన వాడు అందరిని ఏం చేస్తున్నాడు, చీకటి చీకటిగా మారుస్తున్నాడు. వారి మనోనేత్రములకు గుడ్డి తలము కలిగజేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి, వెలుగున పోయి వెలుగైన యేసు మనం జీవపు వెలుగు మాకు అనుగ్రహించు. ప్రభువా, నీ వెలుగు కదా ఆ నిజమైన వెలుగు లోకంలో వెలుగు, అది వచ్చి ప్రతి మనుషుని వెలిగించు. అంతకాలమైన నా బ్రతుకును వెలిగించు, చీకటి నా జీవితాన్ని వెలిగించు. ప్రభువా, అనేకులకు నేను వెలుగుగా మార్గదర్శిగా ఉండేటట్లుగా నా ఇచ్చి నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండు చూసుకున్నాం మనం, ఒకటి ఏంటంటే యేసు ప్రభువారు ఆయన వాక్యము, ఆ వాక్యము మరి నిత్యమైన వాక్యం, ఆ వాక్యము సృష్టించిన వాక్యం, ఆ వాక్యము శరీరంగా మన మధ్యలోకి వచ్చిన వాక్యం. అది మొదటి సంగతి. ఇక రెండవది ఏమిటంటే యేసు ప్రభువారు ఆయన వెలుగు. మూడవది అదే యోహాను సువార్త 3వ అధ్యాయం, 14వ వచనం,
ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడిమైన వాళ్ళే ఆయన మహిమను కనుగొంచిమి. జనితయిక కుమారుడు, అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయము కానివాడు, అంటే తండ్రికి ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు ఉన్నాడని అర్థం. కాబట్టి మరి ఆయన దేవుని కుమారుడు అని 34 వచనం చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం చదవండి. ఈయనే దేవుని కుమారుడు, యేసు ప్రభువే దేవుని కుమారుడు. ఆ రోజుల్లో దయ్యాలు ఆయన చూసి ఆయన గుర్తుపెట్టి నీవు దేవుని కుమారుడు అని కేకలు వేశారు. ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అన్న కుమారుడైన దేవుడు అన్న ఒకటే, అదేనా, ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద గాడ్ ద సన్, ఏమీ తేడా లేదు. దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు, రెండు ఒకటే అర్థాలు వస్తాయి. కటేశ్వరుడు వారు దేవుని కుమారుడు అనగా సాక్షాత్తు ఆయన దేవుడు. ఈ దేవుడు ఏం చేశాడంటే కూర్చుందా, 14 వచనం, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనం ఆయన మహిమను కనుగొంటుంది. అంటే తండ్రికి ఏ మహిమ ఉందో కుమారునికి అదే మహిమ ఉంది. అదేవిధంగా పూర్వ దినాల్లో దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారంలో ఉండేది. ఎక్కడంటే ప్రత్యక్ష గుడారం టాబెర్నకల్లో ఉండేది. మోషే కాలంలో ఇస్రాయేల్ ప్రజలు పాపం చేయడం వల్ల ఆ మహిమ వెడలిపోయింది. ఏలీ కుమారుడు పాపం చేసి మరి మందసం పట్టబడినప్పుడు వాళ్ళ కోడలు వాళ్ళు అంటారు, ఇక కాకూడదు, దేవుని మందసం పట్టకూడదు, దేవుని మహిమ వెడలిపోయింది. ఎందుకు దేవుని మహిమ వెడలిపోయింది? ఇస్రాయేల్ ప్రజలు పాపం చేయటం వల్ల. మళ్ళీ ఆ సొలొమోను కాలంలో, రాజుల కాలంలో ఆ మహిమ దిగి వచ్చింది. మరి సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ ఆ మందిరము తేజస్సుతో నిండిందట. అంటే దేవుని మహిమ తిరిగి మళ్ళా వచ్చింది. అర్థమైందా? కాబట్టి ఆయన చూడ మాట్లాడే కారణం 40వ అధ్యాయం, నిర్మకాండం 40వ అధ్యాయం నిర్మకాండం చివరి అధ్యాయం కదా, చివరి అధ్యాయం 34 వచ్చు, అప్పుడు మేము ప్రత్యక్ష కూడా ఆరు కమ్మగా యెహోవా తేజస్సు మందిరం నింపిన, అంతేనా, యెహోవా తేజస్సు అంటే దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారంలో ఉంది. తర్వాత రాజుల కాలంలో దేవుని మహిమ ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది, దిగి వచ్చింది. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. తర్వాత ఇస్రాయేల్ ప్రజలు మరలా పాపం చేసినప్పుడు వెళ్ళిపోయి శతాబ్దాల తర్వాత ఆ మహిమ యేసుక్రీస్తు రూపంలో మనకు వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడు అంటే చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం 16వ వచనం, దేవుని కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనం ఏం పొందామంటే కృపను పొందాము. ఆ కృప కూడా పరిపూర్ణమైన కృప ఇది. చూడండి 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిని. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను. అంటే ధర్మశాస్త్రం ద్వారా కృప లేదని కాదు, అలా అనుకోవద్దు. ధర్మశాస్త్రం ఏ కృప లేదా అంటే ఉంది, ధర్మశాస్త్రం కూడా కృప ఉంది. కానీ ఆ కృప ఏంటంటే నువ్వు బలి తీసుకొచ్చి ఇవ్వాలి, సంవత్సరానికి ఆ పస్కా పండుగలను గొర్రెపిల్లను వధించాలి, సంవత్సరానికి 2 సార్లు మరి 2 గొర్రెపిల్లలను మందిరానికి తీసుకొని మరి బలిపీఠ మీద వధించాలి, ఇంకొకసారి ఇది ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు గొర్రెపిల్లను అర్పించాలి, అప్పుడు పాపం పరిహారం అయ్యేది. అంటే కృప ఉందా అంటే కృప లేదా అంటే కృప ఉంది, కృప లేదనొద్దు. కానీ చూడటానికి 103వ కీర్తన వచ్చినాలు మీకు ఇబ్బంది కావచ్చు కానీ అవసరం. 103వ కీర్తన 10-11 వచనం, 10వ వచనం కూడా, మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషము బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందుకు కావాలి, ఆయన కృప అంత అధికంగా ఉన్నది. దేవుని కృప ఎంత గొప్పది, ఆకాశం కంటే ఎత్తైన కృప. ఆయన పరిపూర్ణతలో దేవుని కుమారుడైన యేసు ప్రభువారి ద్వారా మనకేం కలిగిందంటే కృప కలిగింది. మరి ధర్మశాస్త్రము కృప, ఈ రెండు వేరు వేరు. ధర్మశాస్త్రానికి తెలిసిన బాధ్యత ఏంటంటే
పాపంలో జీతము మరణము. పోలీస్ స్టాప్ అంతే అక్కడ గతగంట ఎక్కువే అది మాట్లాడుతుంది. ఇంకేదో నీకు ఇంకేమన్నా నీకు ఎక్సెప్షన్స్ కావాలంటే ఏం చేయాలంటే గొర్రె పిల్లలు బరులు అర్పిస్తే తాత్కాలికమైన పాప క్షమాపణ అంతవరకే. మరలా పాపం చేస్తే ఏం చేయాలి? మళ్ళీ గొర్రె పిల్లలు అర్పించాలి. మరలా పాపం చేసి ఎన్నిసార్లు ఇంకా ఎన్ని గొర్రె పిల్లలు అర్పిస్తారు? వాళ్ళ జీవితకాలం ఒక 1000 గొర్రె పిల్లలు అర్పించినా సరిపోదు. కానీ యేసు ప్రభు అందరి కొరకు ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి మనం కృప కింద ఉన్నాము. ఇక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం కృప కింద ఉన్నాము. రోమా 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే కానీ లోనలు కాదు పాపం నీటి ప్రభుత్వం. కాబట్టి మనం కృప కింద ఉన్నామా ధర్మశాస్త్రం కింద ఉన్నామా? మనం కృపకలోనైనా వారమా తన ధర్మశాస్త్రంలోనైనా వారమా? కృపక మన మీద కృప ఉంది. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము, ధర్మశాస్త్రం అయిపోయింది. అట్లా చెప్పి ధర్మశాస్త్రము పాపం అని చెప్పడానికి లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు నెరవేర్చాడు. మనం కృప కింద ఉన్నాము. కృప వెంబడి కృప మనకు వచ్చింది. సో ఆలయ కృప యేసు ప్రభు ఆయన ఎవరు ఆయన ప్రార్థన చేశాడు వాళ్ళ కృప అందరికీ నేను ప్రార్థన చేస్తే చాలు స్వస్థత కలుగుతుంది. నేను ఇట్లా నా నీడ తగ్గితే చాలు నా నడికట్టుతో చాలు అందరు స్వస్థ కలుగుతుంది. కానీ ప్రభా నా కడుపులో బాధ మీద నొప్పుని ప్రభా ఈ బాధ ఏమి ఈ ముళ్ళేంటి ప్రభా దీన్ని తీసివేయంటే ప్రభా నాడు నేను తీసివేయను. కానీ ఎన్నికేమిస్తాను నేను నీకు నా కృప నీకు సాయిన కృప సఫిషియంట్ గ్రేస్ ఎటువంటి కృప దేవుని కుమారుడిని సృష్టిస్తున్నాడు. ఆయన సజీవంతుడు ఆయన కృపనిచ్చేవాడు దేవుని మహిమను కనుగొనసాడు. మూడవది యేసు ప్రభువారు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటిది? దేవుని కుమారుడు అంటే కుమారుడైన దేవుడు. దేవుని కుమారుడు అంటే కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని కుమారుడు అంటే దేవుడి అర్థం. దేవుని కుమారుడు అంటే దేవుడు అంటే మరి మనం చెప్పుకున్నాం. అది మూడవది. మూడవ సంగతి మనం చూసాం. ఇక నాలుగవది ఆయన చెప్పుకున్నాం 29వ వచనం యోహాను 1:29. ఇదిగో లోక పాపం మోసుకుని దేవుని గొర్రెలు. నాలుగో యేసు ప్రభువు అన్న పేరేంటి? ఫోర్త్ టైటిల్ ఇస్ ద లాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. కాబట్టి లోక పాపం మోసుకునే దేవుని గొర్రెపిల్ల. లేదే కానీ పదవచనంలో మీరేం చూస్తారంటే వాళ్ళు ప్రధాన యాజకులతో ఒక రెండు మేకపిల్లలు తీసుకొస్తారు. మేకపిల్లలు తీసుకొస్తే ఒకదాని మీద ఆయన చేతులు పెడతారు. చేతులు పెట్టి ఇట్లా పెట్టి ప్రార్థన చేస్తారు. మరి దేవుడికి ప్రార్థన చేసిన ప్రభా మా అందరి ఇస్రాయేల పాపాలందరి పాపాలు కూడా దీని మీద మోపుతున్నాం మేము. ఇట్లా ప్రార్థన మీరు లేవే కానీ పదవచ్చిన తర్వాత చదవండి. నమ్మకే దాన్ని ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని మామూలు అడవుల్లో విడిచిపెట్టాలి. ఇంకా అర్పించాలి. అదే కొద్దిగా మనకు రాదు. దాని అర్థం ఏమిటంటే మన పాపాలు వెళ్ళిపోయినాయి. కదా బైబిల్ ఏముందంటే మరి ఆయన మన పాపములను ఎక్కడ వేసాడంటే సముద్రము అగాధంలో వేశాడు. ఇంకో దగ్గర ఎవడని మన పాపాలు ఆయన ఇక ఎన్నడికీ జ్ఞాపకం చేసుకున్నాడు. నేనే నా చిత్తానుసారంగా అతిక్రమను తుడిచివేస్తున్నాను. కాబట్టి ఒక మేకపిల్ల ఏం చేసిందంటే అది వెళ్ళిపోయింది, అడవిలో వెళ్ళిపోయింది. అంటే ఇలా పాపాలన్నీ కూడా దాని మీద మోపారు, అది వెళ్ళిపోయింది. యేసుప్రభు వారు కూడా యెహోవా మన అందరి దోషము అతని మీద మోపారు. అది మొదలు. ఇక రెండో గురువులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు చంపి దాని రక్తాన్ని ఆ బలిపీఠం మీద దాన్ని చంపి ఆ గొర్రెల రక్తాన్ని మరి ప్రధాన యాజకుడు ఆ రోజున అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళేవాడు. యేసుప్రభు ఈ రెండు మొదటి గొర్రెపిల్ల ఆయనే ఏంటంటే ఆయన నా పాపాలని ఆయన మోసుకున్నాడు. రెండో గొర్రెపిల్ల ఏంటంటే ఆయన మన కొరకు చంపబడ్డాడు. ఆయన రక్తం చిందించబడింది. అది ప్రోక్ష రక్తం. ఎవేరు కంటే మరి శ్రేష్టముగా కలిగిన ప్రోక్ష రక్తం మీద వచ్చాయి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను. యేసుప్రభు దేవుని గొర్రె పిల్ల కదా. కాబట్టి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే మరి ఎవరైనా పాపం చేస్తే ఎవరైనా పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు? గొర్రె పిల్లను అర్పించేవాళ్ళు. కానీ మాటి మాటికి ఎన్ని గొర్రె పిల్లలు అర్పిస్తారు? అన్నిటికంటే అది కాక దాని గురించి యేసుప్రభు ఒక్కసారి ఆయన
మన కొరకు బలిగా ఉంచబడ్డాడు. లోక పాపం నేను మనం చెప్పాను మీకు, యేసుప్రభు వారు వ్యక్తిగతమైన గొర్రెపిల్ల కదా. ఆయన అంటాడు, ఇస్సాకు అంటాడు, నా తండ్రి ఏమి నాకు ఉన్నారట ఎప్పుడ కూర్చో దహన బలికి కూర్చో. దహన బలికి ఏముందట, కట్టెలు నిప్పులు ఉన్నావు కానీ గొర్రెపిల్ల ఏది? ప్రశ్న 22:6 ఉంది. గొర్రెపిల్ల ఏది? ఆ గొర్రెపిల్లకు ఆయన మాట మాట్లాడాలి. ఏం చెప్తాడు, ఏం చెప్పలేక ఆయన ఇంత సమాధానం ఏంటంటే, దేవుడే చూసుకున్నాను, యెహోవా ఇది. కానీ దానికి నిజమైన జవాబు ఎవరు చెప్తారంటే, ప్రశ్న 22:6 ఉంటే దాని జవాబు ఎక్కడుంది? ఎక్కడుంది? యోహాను 1:25 ఇదిగో ఇతడు, ఇదిగో దేవుడు లోక పాపము మోసుకున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఇస్సాకు స్థానంలో ఆయన బలిహారించబడ్డాడు. 22:7-8 కాలంలో మన కింది భాగంలో మనం చూస్తాం, ఇస్సాకు స్థానంలో గొర్రెపిల్ల మరి జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మరి యోగ్యుడు అనే మాట ప్రకటన గ్రంథంలో ఉంది. ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఇవన్నీ మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను. ఆయన రెండవ గొర్రెపిల్ల ఏమిటి? రెండవ గదిగంటే ఏం గొర్రెపిల్ల? కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. ఫస్ట్ కాపాడిన రోజున వాళ్ళు ఏం చేస్తారో గొర్రెపిల్లను చంపుతారు. చంపి కుటుంబం కొరకై ఆ గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబొమ్మ మీద పోక్షిస్తారు. అప్పుడు వారికి మరణం రాదు. వారి జ్యేష్ఠ కుమారుడు చంపబడడు. ఈ సమాజంతో దాటి వేసినప్పుడు ఎవరి తలుపుల మీద గొర్రెపిల్ల రక్తం లేదో వాళ్ళ వారింట్లో జ్యేష్ఠుడు చచ్చిపోతాడు. ఎవరి తలుపుల మీద గోషెన్ దేశంలో అందరింట్ల మీద రక్తం ఉంది. ఇస్రాయేల్ వాళ్ళ ఇస్రాయేల్ దేశం ఉంది, కానీ ఐగుప్తులో వాళ్ళకి సంగతి తెలియదు. గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు పెట్టుకోలేదు, ప్రోక్షించలేదు. అందరూ జ్యేష్ఠులు చనిపోయారు. యేసుక్రీస్తు రక్తం వల్ల రెండవ మరణం నుంచి తప్పించింది. అది భౌతికమైన మరణం, మొదటి మరణం, ఇది రెండవ మరణం. కాబట్టి యేసుప్రభు వారు కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. మూడవది యశాగ్రంథం 53:10 వరకు దేవుడు గొర్రెపిల్ల మరి మౌనంగా ఉన్నట్లు, యశాగ్రంథం 53 మీ కింది వచనాల్లో 9:10-11 ఉంటే అన్నట్లు, ఆ యేసుప్రభు వారు ఇస్రాయేల్ జాతి కొరకైన మనందరి కొరకు, మనమని ఎవరని చెప్పుకున్నాం, మనందరి యెహోవా మనందరి దోషము. అతని మీద మనమంటే ఎవరక్కడ ఆయన కాంట్రాక్షన్ ఎవరు దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాడు ప్రవక్త? ఇస్రాయేల్, ఇస్రాయేల్ కొరకైన, ఇస్రాయేల్ జాతి కొరకు కొరకైన గొర్రెపిల్ల. నాలుగవది యేసుక్రీస్తు లోకమంతరి కొరకైన గొర్రెపిల్ల. ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల, కుటుంబ గొర్రెపిల్ల, ఇస్రాయేల్ జాతి గొర్రెపిల్ల, లోక పాపాన్ని మోసుకున్న గొర్రెపిల్ల. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు లోక పాపం అందరి పాపాలు ఆయన మోసుకున్నాడు. ఆ మాటలు యశాయనగరం 53:6 యోహాను 1:29 మరి మొదటి పేదలు 2:24 ఆయన మన పాపాలు లిటరల్గా మోసుకున్నాడు. నీ నా పాపాలు, మన లోక పాపాలు అంటే మన పాపం కూడా ఉంది, నా పాపం కూడా ఆయన మోసుకున్నాడు. కాబట్టి ఈరోజున నీకు నాకు పాప భావన లేదు. మనం ఫ్రీ విల్ మనకు ఉంది, ఫ్రీ విల్ కాదు మనకేంటంటే నేరారోపణ లేదు. నేరారోపణ అంటే ఏమంటారు, నాకు నేరారోపణ అంటే ఏమంటారు, నేరారోపణ లేదు ఇంగ్లీష్తో సమస్య పోలి. కాబట్టి అది కూడా ఉన్నాను ఎన్ని యేసుప్రభుకు చెంది చూస్తాం మనం. నాలుగు, మొదటిగా వాక్యము, రెండవది వెలుగు, మూడవది దేవుని కుమారుడు, నాలుగవది దేవుని గొర్రెపిల్ల, ఐదవది చూడండి అదే యోహాను 1:40 41:40 సీమోను చూచి మేము మెస్సేజ్ కనుగొని మాటలతో చెప్పి. నా ఐదవది ఏమిటంటే యేసుప్రభు వారు ఆయన మెస్సేజ్. ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మెస్సేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారు వారు మెస్సేజ్ కోసం అంటే, మరి ఆ గ్రంథంలో యెషయా గ్రంథం 7:10 రాయబడింది. కాబట్టి యెషయా మెస్సేజ్ ప్రవక్త వస్తాడు. ఆయన వచ్చి మనల్ని రోమన్ సామ్రాజ్యం నుంచి విడిపిస్తాడని నమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా మెస్సేజ్ రాలేదు, మెస్సేజ్ రాలేదని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ మెస్సేజ్ ఎవరంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారితో అమ్మాది యోహాను సువార్త 4:10 చూడండి, యోహాను సువార్త 4:10 యేసుప్రభు 24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపలేను. ఆస్తి ఆయనతో క్రీస్తరమైన మెస్సేజ్ వచ్చునని నేను ఎరుగుదను.
ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయాలని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో యేసుక్రీస్తు వాక్యం ఇంకొక టైటిల్ ఏంటంటే ఎవరైనా మెస్సేయ. కాబట్టి మెస్సేయ అంటే అభిషిక్తుడు అని అర్థం. చూడండి ఆ మాటలు మెస్సేయ అంటే అభిషిక్తుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 41. ఇతను మొదట తన సహోదరుని సీమోను చూచి మేము మెస్సేయని కనుగొంటుమని అతనితో చెప్పాను. యేసు నొద్దుకు అతని తోడుకుని వచ్చాను. మెస్సేయ మాటకు అభిషిక్తుడు అని అర్థం. గ్రీకులో దీన్ని క్రీస్తు అంటారు. క్రీస్తు అంటే ఇట్ ఇస్ అఫీషియల్ టైటిల్. యేసు క్రీస్తు, యేసు అంటే పాపుల రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అన్న మెస్సేయ అన్న ఒకటే. కాబట్టి ఈ మెస్సేయ అభిషేకించబడి పంపబడ్డాడు. ఈ మెస్సేయ ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. ఈ మెస్సేయ ద్వారా మనకు విడుదల వస్తుంది. ఈ మెస్సేయ ద్వారా మనకు సమాధానం వస్తుంది. మరి యేసు క్రీస్తు అంటే యేసు క్రీస్తు కదా. మెస్సేయ కోసం వాళ్ళు ఎందుకు చూసేవాళ్ళు? అప్పుడు ఆ మెస్సేయ రానే వచ్చాడు. ఇప్పుడు ఈ బాప్టిజం ఇచ్చే యోహానుకి ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఎవరా ఇద్దరు శిష్యులు అంటే ఒక ఆయన ఆంద్రేయ, ఇంకొక ఆయన యోహాను సువార్త రాసిన యోహాను. వీళ్ళిద్దరు మునుపు క్రీస్తు శిష్యులు కాకుండా ఎవరి శిష్యులు? వీళ్ళు యోహాను శిష్యులు, బాప్టిజం ఇచ్చే యోహాను శిష్యులు. ఆయన అన్నాడు బాప్టిజం ఇచ్చే యోహాను, నన్ను వెంబడేసి నీకు ఏమొస్తున్నాయ్యా? ఇదిగో ఒక పాపం మోసుకున్న గొడవపిల్ల. ఆయన వెంబడించని చెప్పినప్పుడు వాళ్ళు ఈ బాప్టిజం ఇచ్చే యోహాను విడిచిపెట్టి ఈయన వెంబడించడం మొదలుపెట్టారు. ముందు యేసు ప్రభు పోతున్నాడు, వెనక వెళ్ళి నడుస్తున్నారు. కొంత దూరం కొందరు అట్లాగే ముందు వాళ్ళు వెనక, ముందు ఆయన వెనక వెళ్ళి అట్లాగే నడుచుకుంటూ పోతున్నారు. కొంత దూరం పోయిందంటే యేసు ప్రభు వెనక దగ్గర చూసి, వెనక దగ్గర చూసి వాళ్ళని అడిగాడు, మీరు ఏం వెతుకుతున్నారు? వాళ్ళ బోధ కూడా నీవెక్కడ కాపురం ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రాత్రి వాళ్ళతో యేసు ప్రభు అక్కడే వాళ్ళతో గడుపుతాడు. ఆయన స్థలానికి తీసుకుని వెళ్తాడు. ఆయన వచ్చిన ఉద్దేశం చెప్తాడు. అన్ని సంగతులు చెప్తాడు. వారు పాపక్షమాపణ అవుతాడు. ఈ ఆంధ్రేయ వెళ్ళి ఎవరు పట్టుకొచ్చాడు? ఎవరు పట్టుకొచ్చాడు? పేతుడు పట్టుకొచ్చాడు. పేతుడు చెప్తున్న మాటలు ఇదిగో మేము ఓ సీమోను కేఫా, ఇంతకాలము మనం మెస్సేయ గురించి ఎదురు చూస్తున్నాం కదా, ఆ మెస్సేయ రానే వచ్చాడు, రాజుకి చూపిస్తా మేము మెస్సేయ కనుగొంటుంది, నువ్వు కూడా కనుక్కో. అది ఇట్లా చెప్పాలి మన సువార్త. నేను నిజదేవుని కనుగొన్నాను. మరి ఏం చేయాలి? ఆ నిజదేవుని ఇతరులకు పరిచయం చేయాలి. ఆ మెస్సేయ ఇతరులకు పరిచయం చేయాలి. ఆ క్రీస్తు ఇతరులకు పరిచయం చేయాలి. యేసును ఇతరులకు మనం పరిచయం చేయాలి. ఈయన ప్రభుత్వం గడిపాడు. ఎవరు? ఆంధ్రయ్య. ఆ మెస్సేజ్ అనుభవించాడు. ఆయన వెళ్ళి తన తమ్ముడైన తన సహోదరుడైన పేరు పట్టుకొని వచ్చాడు. కాబట్టి మనం ఏంటంటే ఈ మెస్సేజ్ని, ఈ లోక లక్షణం, ఈ అభిషేకాన్ని ఇతరులకు మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. అదేవిధంగా రక్షకుడైన ప్రతి వ్యక్తి కూడా మళ్ళా నేను మనం చెప్పిన వాక్యం మళ్ళా చెప్తాను. రేపు మధ్యాకాశంలో వేసుకునే విధ పొరపాటుని ఎత్తబడితే, పొరపాటుని ఎత్తబడితే పొరపాటుని ఎత్తబడదు. ఒకళ్ళు ఎత్తబడిన సంఘంలో ఉండి రేపు మధ్యాకాశంలో ఏడేళ్ళు భూమి మీద మహాసములు అవుతా ఉంటాయి. ఆ మహాసముల కింద భూమి మీద సభలు, మధ్యాకాశంలో యేసుప్రభుని బిడ్డలు వారందరూ బహుమానాలు పొందుతారు. ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచాడు. నీ వంతు నా వంతు వచ్చింది. వంతు వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రేయుని అడుగుతాడు, ఆంధ్రేయ నువ్వు నాకు సేవన చేసావా? ఒక్క ఆత్మను రక్షించావు ఆయన ఆంధ్రేయ అంటాడు. ప్రభా ఒక్కని రక్షించాను ప్రభా అంటే చాలామందిని ఆయన రక్షించవచ్చు. ఎవరిని? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పేదలు రక్షించాను ప్రభా అని చెప్తాడు ఆయన. ఇప్పుడు నిన్ను అడుగుతాడు, మన వంతు వచ్చింది, మన వంతు కూడా వస్తుంది. మనం నిలబడినప్పుడు ఏ సందుగా అక్కడ ఉంటాడు ఆయన, ఇక్కడ మనం ఉంటాం. మన చుట్టూ కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల మంది విశ్వాసులు, వారందరి ముందు మనం నిలబడతాం. ఆ రోజు మనం ఆయనకి లెక్క చెప్పాలి. అది నా కొంతమంది సిగ్గుపడతారు. ఆ వాక్యం చెప్పాను మీకు, యేసు ప్రభువు వచ్చిన రోజున కొంతమంది సిగ్గుపడతారు. ఎవరు సిగ్గుపడతారు? ముందు యోహాను మొదల అధ్యాయం 20. ఈ వాక్యం చూపించలేదు మీకు, చూపించాను. మొదటి యోహాను 1:20. ఆయన ప్రత్యక్షం ఉన్నప్పుడు ఆయన రాకడయ్యాడు. అది మొదటి యోహాను 2:28. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయ్యను మనం ఆయన ఎందుకు సిగ్గుపడగా ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ధైర్యంగా ఉంటారు. అపోస్ నేను పౌలు పిలిచాను అనుకోండి, అపోస్ పౌలు నా ఇద్దరు నిలబడు, మా కోసం ఏం చేయాలి చెప్పండి,
ఆయన ధైర్యంగా ఇట్లా ప్రభువా నీకోసం నేను ఏం చేసి మోసపడి చెప్తాను అంటాడు. ఇక మరపొట్టలో ఆయన పిలిచాను అనుకో, మా దిగా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడకుండా ఉండాలంటే క్రీస్తు కొరకు ఏదైనా మనం చేయాలి. అర్థమైందండి, మనం ఏం చెప్తున్నాం, మెస్సే గురించి ధ్యానిస్తున్నాం. యేసు ప్రభువు ఆయన మెస్సే ఎన్నోది ఐదవది ఇప్పుడు ఆరోది చూడండి. మాట్లాడుతారు యోహాన్ సువార్త మొదటి అధ్యాయం, యోహాన్ సువార్త మొదటి అధ్యాయం 49వ వచనం. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేల్ రాజు అని అతనితో అది ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభువు ఆలోచించేది ఏంటంటే ఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్స్. యేసు ప్రభువు ఇశ్రాయేల్ రాజు ఆయన కదా, ఆయన రాజు, ఆయన రాజుకు మాత్రమే కాదు మొదటి మొదటి ఆరో అధ్యాయంలో ఉంది ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు. కాబట్టి ఆయన రాజు, ఆయన రాజు, ఆయన ఇశ్రాయేలుకు రాజు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఇక్కడ జరిగింది ఏంటంటే ఫిలిప్ రక్షింపబడిన తర్వాత ఈ ఫిలిప్ వెళ్ళి నతనయేలు దగ్గరికి వెళ్ళాడు. నతనయేలు, నతనయేలు మేము రక్షణను కనుక్కున్నాము. చిన్న మాట నేను చదువుతాను 45వ వచనం. ఫిలిప్పు నతనయేలు కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొట్టుకుని ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అది నతనయేలు, నజరేయుడు మంచిది ఏదైనా రాయలదా అని అతను అడగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. యేసు నతనయేలు తన యొక్క వచ్చిన చూచి ఇదిగో ఇతను నిజముగా ఇస్రాయేలుడు, ఇతని ఎందుకు ఏ కంటను యేసు ప్రభువు చూడగానే ఆ నతనయేలు చూడగానే ఇది నిజముగా ఇస్రాయేలుడు. నిజమైన ఇస్రాయేలుడు ఏమిటంటే ఏమన్నా కంటం లేదో వాడు నిజమైన ఇస్రాయేలుడు. నిజమైన క్రైస్తవుడు ఏమంటే ఎవరిలో కంటం లేదో వాడు నిజ క్రైస్తవుడు. అప్పుడు యేసు ప్రభువు అంటే యేసు ప్రభువు గురించి నతనయేలు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఓ ప్రభువా దేవుడు కుమారుడు, రెండవది ఏం చెప్పాడు, ఇస్రాయేలుకు రాజు. యేసు ప్రభువు ఇస్రాయేలుకు రాజు. మీద రేపు యేసు ప్రభువు 1000 రాజ్యమైన పాలనలో ఆయన భూమి మీద యెరూషలేము కేంద్రంగా తీసుకుని ఆయన రాజుగా పరిపాలిస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మానవ చరిత్రలో 1000 సంవత్సరాలు ఎవడు పరిపాలించలేదు, అసలు 1000 సంవత్సరాలు ఎవడు బతకలేదు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? అయ్యో ఏ సంవత్సరాలు మర్చిపోకూడదు, 935 సంవత్సరాలు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికింది ఎవరు? ఎన్ని సంవత్సరాలు? 969, 965 సంవత్సరాలు. ఇది రికార్డ్ బ్రేక్, ఇంకెవరు రికార్డ్ బ్రేక్ చేయలేదు. 950 సంవత్సరాలు అసలు 1000 సంవత్సరాలు బతికేవారు లేడు. అంటే వేసు ప్రభువు 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన ఇశ్రాయేలు యెరూషలేము రాజుగా చేసుకుని ఆయన ఇశ్రాయేలు రాజు, లోకమందరికీ రాజు. కాబట్టి ఆయన రాజు, అది ఇశ్రాయేలు రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడు. అక్కడ తిమోతి యేసు ప్రభువు మన దేవుడు. ఈ రాజుల గురించి మనం ఎందుకు భయపడాలి? ఈ మోడీల గురించి ఈయన బిల్లు వేస్తాడు, ఈయన ఏమైనా సువార్త అడిగిస్తాడు. రాజులు గొప్పవాడా, రారాజు గొప్పవాడా? రాజు గొప్పవాడా, రారాజు గొప్పవాడా? ముమ్మాడికి రారాజు గొప్పవాడు. రారాజు మన మనవాడైనప్పుడు ఈ రాజు కోసం మనం ఎందుకు భయపడ? మొదటి తిమోతి 6:17 చదవాలి. మొదటి తిమోతి 6:15 శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుద్ధ కాలములందు ఆ ప్రత్యక్షను కలవచ్చును. ఆ సర్వాధిపతి రాజుకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. చూసారా యేసు ప్రభువు ఆయన సర్వాధిపతి, సర్వ లోకాన్ని ఏలేవాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం యేసు ప్రభువు. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు మాకు ఎంత ఆనందం వేస్తుంది. అయ్యో నేను వీళ్ళకు భయపడుతున్నాను, కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన ఎంత గొప్పవాడు. 19వ అధ్యాయంలో మరి అక్కడ కూడా ఆయన గురించి ఆయన తోడ మీద రాయ 16వ వచనం రాజులకు రాజును ప్రభులకు ప్రభును ఆ నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయపడిస్తున్నారు. ఆయన ఇజ్రాయేలుకు రాజు, ఈ లోకానికి రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు.
యేసుప్రభువు అనే టైటిల్ ఆయన ఇస్రాయేలుకు రాజు. మీరు చివరిగా ఆయన గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడియు దేవుని దూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయో దిగుటయో చూడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాయన. యాకోబు ఒక కళ కంటాడు. ఆ కళలో ఆయనకి ఏం కనబడిందంటే ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన భూమి నుంచి ఆకాశం వైపు వేసింది. ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతూ ఉన్నారట. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే ఆ నిచ్చెన ఎవరిప్పుడు ఇప్పుడు ఆ నిచ్చెన మీద నుంచి ఎక్కుతూ దిగుతున్నారు. ఇప్పుడు ఆ మనిషి కుమారుని పైన ఎక్కుచు దిగుతున్నారంటే ఆ నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ నిచ్చెన. యేసుక్రీస్తు ప్రభువు లేకుంటే పరలోకం వెళ్ళలేము. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. ఆయనే నిచ్చెన. ఆ నిచ్చెన ఆధారం చేసుకుని మనం పైకెక్కాలి. ఇంగ్లాండ్ దేశంలో ఒక నావికులు ప్రయాణం చేసే ఒక క్యాంప్ ఉంది. అది సడన్గా ఒక ఇంట్లో ఏం జరిగిందంటే మరి అగ్ని ప్రమాదం జరిగింది. ఒక నిచ్చెన వేశారు. నిచ్చెన వేస్తే ఆ నిచ్చెన అందులో చాలామంది ఆ ఇంట్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. చాలామంది ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. అయ్యో మనం రక్షించండి రక్షించండి అని క్యాంపులు వేస్తున్నారు. ఇంకొక నావికులు బయలుదేరి ఏం చేసిందంటే అక్కడ చుట్టుపక్కల ఒక నిచ్చెన తీసి దానికి వేస్తే నిచ్చెన లేదు, సరిపోట్ల నిచ్చెన సరిపోట్లేదు. అప్పుడు ఏం చేసిందంటే అక్క వారిని పిలిచి నేను నిచ్చెన పైన నిలబడతాను. అప్పుడు నువ్వు త్వర త్వరగా నిచ్చెన ఎక్కి నిచ్చెన మీద నా మీదుగా ఎక్కి వాళ్ళు స్క్రీన్ దగ్గరకు వస్తారు, వాళ్ళని దించు అని చెప్తారు. అర్థమైందా? కాబట్టి నిచ్చెన సరిపోవడం ఇచ్చినది. ఆ నిచ్చెన సరిపోలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిచ్చెన 6 ఫీట్లే కాదు, లేకపోతే 6 గజాలు కాదు, 10 గజాలు ఇచ్చిన అనుకుంటాయి. యేసు ప్రభువు యొక్క నిచ్చెన ఎంత పడుకుందండి? భూమి నుంచి ఆకాశం వైపు. ఆయన లేకుండా మరి బైబిల్లో ఉంది, మరి గొర్రెల ద్వారము నేనే. యేసు ప్రభువు గొర్రెల ద్వారము నేనే. ఆ ద్వారం అవతల మరి పరలోకం ఉంటుంది. ద్వారం యువతలు మాత్రమే మనకు కనబడుతుంది. ఆ ద్వారం తెలిస్తే పరలోకానికి వెళ్ళిపోతారు. యేసు ప్రభువు మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అంటే అర్థం ఏంటిది? ఆయన మనుషులుగా యువకుడికి వచ్చాడు. దేవుడే, దేవుడి కుమారుడు అంటే దేవుడు. బైబిల్ ఎట్లా ఉంది? లూకా 19:10 నశించదాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోకి వచ్చిందంటే దేవుడు మనుషులుగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన రక్తం కరిచాడు. నశించిన మనల్ని రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు. మనిషి కుమారుడిగా వచ్చి ఆయన ఆకాశానికి నిచ్చి వేశాడు. దేవుడికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ క్రీస్తు యేసును నరుడు ద్వారా. అంటే నరుడు అంటే నరుడు అనుకో, బైబుల్లో నరుడు ఉంది కదా. మీరు యెహోవా సాక్షులు మీ ఇంటికి వస్తారు. యెహోవా విట్నెస్ ప్రజలు బైబిల్లో ఇంత స్పష్టంగా ఉంటే మీకు ఏందా? మీరు ఇట్లా మీరు యేసుప్రభు దేవుడు అంటున్నారు చూడముంది. దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసుని నరుడు. ఆ ఒక్క వచనం చూపిస్తారు. మరి మిగతా చోట్ల ఎన్నిసార్లు ఎక్కడో ఆయన చెప్పరవాలి. అంటే ఎందుకైనా నరుడయ్యాడు? నీకోసం నా కోసం నరుడయ్యాడు. కాబట్టి ఆయన మనిషి కుమారుడు. ఆ మనిషి ఉండి యోహాను సువార్త మొదలు వచ్చాడు 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుడిని పైగా ఎక్కుటయో దిగుటయో చూడాలని మీతో నిశ్చయముగా చెప్పి. ఇమాన ఎక్కడుందో మీకు తెలుసా? ఆదికాండం ఎక్కడుందన్నమాట చూడండి సోదరు కదా. ఆదికాండం 30 ఎంత ఉంటుందో ఆయన ఏమంటున్నారు? నా దాకిన వాళ్ళే 30 అంటే ఆయన యాగోబు ప్రత్యక్షం అవుతాడు. 32వ అధ్యాయం ముందు ఆయన ఒక కలగంటాడు. 28 చదవం ఎన్నవచనం? 12 రైట్. అప్పుడు ఒక కలగ నేను అనిచిన నిలపబడి నేను ఆకాశం పట్టిన ఇది దాని మీద అని రాయబడింది. కానీ యేసుప్రభు వారే మరి ఆ నిచ్చెనని మరి మొదటి వ్యవహారం ఒకటి 50 చెప్తున్నాడు. యేసుప్రభు వారు నిచ్చెన, యేసుప్రభు వారు మనిషి కుమారుడు. సరే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? 7 విషయాలు చెప్పుకున్నాం.
కాబట్టి ఆయన వాక్యమైన దేవుడు. వాక్యాన్ని మనం ధ్యానిస్తే, వాక్యాన్ని చదివితే వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఆయన. రెండవది ఆయన వెలుగైన దేవుడు. ఆయన ద్వారా అంధకారమైన మన జీవితాలు వెలుగుమయంగా మార్చుతాయి. ప్రభా, నేను చీకటిని నన్ను వెలుగుమయంగా మార్చు. మూడవది, ఆయన దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుని ఎందుకు నీ వస్తే ఆయన మహిమను చూస్తావు, ఆయన కృపను ఇస్తాడు. అది మూడవది. ఆ నాలుగవది, ఆయన దేవుని గొర్రెపిల్ల. 1:29. కాబట్టి ఆ గొర్రెపిల్ల నీకోసం నా కోసం వధించబడ్డాడు, సిలువలో వధించబడ్డాడు, రక్తదార్చాడు. ఇంకా మాటి మాటికి గొర్రెపిల్ల అక్కర్లేదు. ఏ పాపం చేసిన ప్రతిసారి గొర్రెపిల్ల అక్కర్లేదు, మనం వధించాల్సిన అక్కర్లేదు. యేసుప్రభు ఒక్క మారి మన కృపలు అందించబడ్డాడు, నీ నా పాపల కోసం వధించబడిన గొర్రెపిల్ల. ఐదవది, ఆయన మెస్సీహ్, ఆయన అభిషిక్తుడు. ఆయన మనం నమ్మాలి, ఇతరులకు పరిచయం చేయాలి. ఈ అభిషిక్తుడే ఆయన సమరయ స్థితి చెప్తాడు, ఆ మెస్సీహ్ నేనే, యేసు ప్రభువే మెస్సీహ్. అది ఆయన తారవది. ఆయన ఎవరైనా ఇస్రాయేలుకు రాజు, రాజులకు రాజు, ప్రభులకు. చివరిది ఏడవది, ఆయన మనుషు కుమారుడు. నీ కొరకై నా కొరకై ఆయన మనుషులుగా వచ్చాడు, భూమికి వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, మన పాపాలన్నీ నేను వేసుకున్నాడు.